తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇలా బహుజన రాజ్యాధికార యాత్ర 164వ రోజు. మరి ఇలా బెజ్జూరు మండలం పోతేపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ బుజ్జక్క గారు లాంటి రైతులు వందల మంది ఇక్కడ ఆనాడు 2008లో ప్రభుత్వం మరి ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చిండ్రు. అందులో భాగంగా 1500 కోట్లు పెట్టి కాలువలు తవ్వడానికి తుమ్మిడిహట్టు నుంచి మొదలు పెట్టిండ్రు. దాంట్లో ఈ రైతుల భూములన్నీ గుంజుకున్నారు. వీళ్ళకు ఒక్క పైస కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాణహిత చేవెళ్ళ పథకం రద్దయిపోయింది. 1500 కోట్ల కాంట్రాక్టులు, కోట్ల రూపాయలు బిల్లులు ఎత్తిండ్రు కాంట్రాక్టర్లు. వీళ్ళ నోట్ల మాత్రం మట్టి కొట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఆ భూములకు పోలేరు. ఇప్పుడు కేసీఆర్ కుట్రపూరితంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణిలో వీళ్ళ భూములు కనిపిస్తలేవు. అంటే దాని అర్థం ఏంది? వీళ్ళ భూములు ప్రభుత్వం గుంజుకున్నది, వీళ్ళకి ఒక పైసీయలే. ఇట్లాంటి వందల వేల మంది తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ మేము సిర్పూర్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాం. సిర్పూర్ నియోజకవర్గంలో ఇట్లాంటి వాళ్ళు వందల మంది కనిపిస్తాను. మాకు రోజు ఏడుస్తూ ఉన్నారు. మరి వీళ్ళ కన్నీళ్లు మీకు తగులుతలేవా, కనిపిస్తలేవా? కేసీఆర్ గారు ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ సభ పెడుతున్నారు, రోజు ఒక డ్రామా సభ పెడుతూనే ఉన్నారు. కానీ వీళ్ళ గురించి మరి ఆలోచిస్తున్నారు? ఆ సభకు పెట్టిన డబ్బులతోనైనా వీళ్ళ జీవితాలు బాగు చేయొచ్చు, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వచ్చు. అందుకొరకే తెలంగాణ ప్రజలరా, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు కానీ, అక్కడ మనం సీట్లో కూర్చోబెట్టిన కేసీఆర్ గారు కానీ, వీళ్ళిద్దరు కూడా మనకు న్యాయం చేయలేరు. అందుకొరకే అర్జెంటుగా వీళ్ళని గద్దె దించి బహుజన రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ బెజ్జూరు మండలం నుంచి మీ అందరికీ కూడా జై భీమ్, జై భారత్.